ఎందుకని నీవు ఏది విత్తుతే అదేగో వస్తావు. నీవు దేవుణ్ణి ఆరాధించేటువంటి విత్తనాలు విత్తుతే నీవేం వస్తావు? స్వేచ్ఛను కోసుకుంటావు. దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిని ఎక్కిరించేది కోసుకుంటే నీవేం కోసుకుంటావు? అదే కోసుకుంటావు. అవునా కదా? ఒక మాట ఏమని ఉంటుందంటే, కత్తిని పట్టినవాడు, పేతురుతో మాట్లాడతాడు దేవుడు, కత్తిని పట్టినవాడు దాంతోనే మరణిస్తాడు, ఆయన నీ కత్తిని నీ ఒరలోకి మరలాబెట్టు అంటాడు. ఇప్పుడు ఎక్కిరిచ్చే వాళ్ళు దేని పాలవుతారు? ఎక్కిరింతల పాలే అవుతారు. హేళన చేసేవారు ఏం పాలవుతారు? హేళన పాలే అవుతారు. దేవుణ్ణి ఆరాధించేవారు ఏం పాలవుతారు? ఆరాధన పాలవుతారు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. అందుకని మనం ఏం చేయాలి? ఆరాధించాలి దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగునిగాక. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు ముచ్చుగా ఉండకండి. ఏం చేయాలి? మనకు నోరిచ్చిన దేనికి గొడవలు పడమంటే మాత్రం వాకిళ్ళు అద్దాలన్నీ పగిలిపోతాయి. అవునా కదా? అక్కడ మూల కరుస్తూ ఉంటే ఎక్కడికి వినపడుతూ ఉంటాయి అతి భయంకరంగా. అవునా కదా? మామూలుగా ఉంటుందా సౌండ్లు? దెబ్బకి ఇల్లు వాకిలన్నీ తలుపులు మూసుకున్న సౌండ్స్ ఆగవు. అమ్మా పాట పాడండి అమ్మా అంటే అంత బాధ ఎందుకు? అంత చిన్నగా ఎందుకు? ప్రార్థన అయితే ఇంకా మరీ ఉపవాస ప్రార్థనలు. అమ్మా ప్రార్థన చేయండి అంటే ఒక్కోసారి మేమేం చేస్తామంటే నిలబడమ్మా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. ప్రార్థన మొదలు పెట్టింటారు కానీ నిజంగా ప్రార్థన చేస్తున్నారా లేదా ప్రార్థన ఆపేశారా? మనమేమన్నా ప్రార్థన చేయాలా? వేరే వారిని ప్రార్థన చేయమని చెప్పాలా? దడబుట్టిపోతుంటుంది మనకు. ఆ మధ్యలో కనుక వేరే వారిని ప్రార్థన చేయండి అని చెప్తే నేను ప్రార్థన చేస్తుంటే అంత లెక్కలేదా పాస్టర్ గారికి అంటే మేమేం చేద్దాము? అవునా కదా? మాకు వినపడదాయా ప్రార్థన చేసేది? అందుకే ప్రార్థించేటప్పుడు ఏం చేయాలి? బలంగా ప్రార్థించాలి. అవునా కదా? దేవుడు మనకు ఆహారాన్ని శరీరాన్ని ఇచ్చేది ఎందుకు అంటే, నాయన నీ పని నువ్వు చేసుకోవడానికి, నీ పని చేయడానికి నీకు బలం ఇస్తున్నందుకు నన్ను ఆరాధించడానికి, రెండిటికి కలిపేనే నీకు శరీరాన్ని దృఢంగాను స్వరాన్ని బిగ్గరగాను ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక.